విశాఖపట్నం. భారతదేశంలోనే 10 నగరాల్లో ఒక నగరం విశాఖపట్నం. అంత అభివృద్ధి చేశాం. ఎవరు వచ్చినా సరే విశాఖపట్నాన్ని ముచ్చటగా చూసుకునేవాళ్ళు. ఈ 3.5 సంవత్సరాల్లో ఏం ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, బొత్స సత్యబాబు ఈ 40 సంవత్సరాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మీరే మంత్రులు కదా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు తమ్మినేని సీతారామే మంత్రి. కాంగ్రెస్లో ఈరోజు వైసీపీలో ధర్మాన ప్రసాద్, బొత్స సత్యబాబు ఎక్కడున్నా మీరే కదా మంత్రులు. విజయనగరానికి, శ్రీకాకుళానికి, ఉత్తరాంధ్రకి ప్రాజెక్టులు తెస్తామంటే అచ్చెన్నాయుడు వద్దన్నాడా, చంద్రబాబు నాయుడు వద్దన్నాడా, ఉత్తరాంధ్ర ప్రజలు వద్దన్నారా? మీ చేత కాక అసమర్థత వల్ల మీరు ప్రజల మధ్యన చిచ్చు పెట్టడం ఎంతవరకు సబబని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ 3.5 సంవత్సరాలు మేము తెచ్చిన ప్రాజెక్టులు తప్ప నువ్వు ఒక్క ప్రాజెక్టైనా తీసుకొచ్చావా? ఎంత దౌర్భాగ్యం అంటే నువ్వు తెచ్చినటువంటి ప్రాజెక్టులు లేకపోగా చంద్రబాబు నాయకత్వంలో తెచ్చినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా నీ అవినీతి దాహంతో, నీ యొక్క కుట్రలతో అన్ని ప్రాజెక్టులు ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోతే సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఏం అమరావతి రైతులు పాదయాత్ర చేస్తే మీకెందుకు కడుపు నొప్పి? వాళ్ళు చేసిన తప్పేంటి? త్యాగం చేయడం తప్ప, 34,000 ఎకరాలు పైసా ఇవ్వకుండా ప్రభుత్వానికి ఇవ్వడం తప్ప, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలని త్యాగం చేసి భూములు ఇవ్వడం తప్ప వాళ్ళు పాదయాత్ర చేస్తే దాండయాత్ర చేస్తారట, దాడి చేస్తారట. ఏం మీ జాగీరా? ఏం ధర్మాన ప్రసాదరావు అరసవిల్ నీ జాగీరా? శ్రీకాకుళం నీ జాగీరా? వైజాగ్ మీ జాగీరా? స్వతంత్ర భారతదేశంలో లేమా? ప్రజాస్వామ్య వ్యవస్థలో లేమా? ఎవరు అభిప్రాయాలు చెప్తారు? ఎవరు స్వేచ్ఛగా వారు తిరుగుతారు, వాగ్దాటిగా మాట్లాడతారు? దాని మీద మీరు ఇష్టానుసారంగా మాట్లాడడం ఎంతవరకు సబబు? మాట్లాడితే బొత్స సత్యబాబు గారు నాకు అంటారు, అచ్చెన్నాయుడు ఒడ్డు పెరిగాడు, లావు పెరిగాడు, బుర్ర పెరగలేదని. నాకు బుర్ర ఉంది, కనీసం పెరగకపోయినా సరే. నీకు బుర్రే లేదు బొత్స సత్యబాబు గారు. నీకు బుర్ర ఉందో లేదో ఒకసారి నువ్వు మాట్లాడి టేప్ రికార్డులో రికార్డు చేసుకుని మళ్ళీ ఒకసారి విను. నీ మాటలు నీకే అర్థమైతే నీకు బుర్ర ఉన్నట్టుగా లెక్క. ఎప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. నేను మాట్లాడాను దానికి సమాధానం చెప్పు. 3.5 సంవత్సరాల్లో నువ్వేం చేశావు విజయనగరానికి? విశాఖ క్యాపిటల్గా తీసుకొస్తామని అంటున్నారు, దేనికి? దోపిడీక? ఈ 3.5 సంవత్సరాల్లో 40,000 ఎకరాలు దోపిడీ చేశారు. 40,000 ఎకరాలు విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ కొట్టేశారు. విశాఖ పరిసరాల్లో 3,000 ఎకరాలు 22A ఉంటే అవన్నీ తొలగించి మొత్తం కొట్టేశారు. దసపల్లా భూములు ఈరోజు కారు కోడై కూస్తున్నాయి. చంద్రబాబు నాయకత్వంలో 22A పెట్టి ప్రభుత్వం ఒక రక్షకుడేలాగుండి 5-6,000 కోట్ల రూపాయలు భూమిని కాపాడితే ప్రభుత్వం మారింది, కాగితాలు మారాయి. ఈరోజు మీ ధనదాహానికి, మీ దోపిడీకి దసపల్లా భూములు పోయాయి. ఋషికొండ ప్రకృతి ఇచ్చిన సంపద, వైజాగ్ మణిహారం, దాన్ని దోపిడీ చేశారు. ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టారు, గంగవరం పోర్ట్ అమ్మేశారు. పంచగ్రామాలు భూములు క్రమవ్యర్థీకరణ పేరుతో దోపిడీ చేస్తున్నారు. ఏదుంది? మీరు చేసింది ఒక్కటి చెప్పండి.